వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేదని అనపత్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. 2014 తర్వాత పేదలకు 20 లక్షల ఇళ్లను మంజూరు చేయించిన ఘనత చంద్రబాబుదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో 5000 కోట్లు వైసీపీ నాయకులు అడ్డంగా దోచేశారని నల్లమిల్లి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం గాని పేదలకు ఇంటి నిర్మాణం చేయడం కోసం గాని కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇంటి స్థలాలు ఇస్తామని మభ్యపెట్టి పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడడం జరిగింది. దాదాపుగా ఈ భూసేకరణ ప్రక్రియ కింద కానీ భూములను చదును చేసే ప్రక్రియలో కానీ 5000 కోట్ల రూపాయలకి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతికి పాల్పడడం జరిగింది. మరి అసలు గతానికి ఒకసారి వెళ్ళినట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు అంటే నందమూరి తారక రామారావు గారి అధికారంలో రాకముందు పేదలకు ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయిన పరిస్థితి. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి పేదలకు ఆ రోజు ఇల్లు అందించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత గృహ నిర్మాణ సంస్థని పూర్తిగా అవినీతిమయం చేసేశారు. తర్వాత 2014లో మరలా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఇల్లు నిర్మించడం కోసం హామీ ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విడిపోయిన రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక వనరులు కొరతగా ఉన్నప్పటికీ కూడా 10 లక్షల ఇళ్లని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. మరి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా హామీలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మిస్తామని, ఇళ్ల పట్టాలు ఇస్తామని, పేదలు అమ్ముకునే విధంగా ఇళ్ల పట్టాలు కార్యక్రమం చేపడతామని ఈ రకమైన ఇబ్బడిముప్పడిగా హామీలు ఇవ్వడం జరిగింది. కానీ 17 నెలల కాలంలో ఎక్కడైనా ఒక ఇల్లు నిర్మించారా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకి ఇంకా కొంత కొంత బకాయిలు ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇంతవరకు ఆ బ్యాలెన్స్ పేమెంట్స్ ఇవ్వాల, ఆ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత ముఖ్యమంత్రి, కనీసం బకాయిలు కూడా చెల్లించలేని దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. ఇవాళ సెంటు భూమి ఇస్తాం పేదలకని మాట్లాడుతూ ఉన్నారు. సెంటు భూమి పేదల ఇంటి నిర్మాణం కోసం సరిపోతుందా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ నివాస యోగ్యం కాని భూములు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసింది. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆర్థికంగా లబ్ధి చేకూరుతూ ఉందో అక్కడల్లా భూములు సేకరించి ఆ భూములన్నింటినీ పేదలకు ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం, తద్వారా కొన్ని చోట్ల లబ్ధిదారులు కానీ ఇతరులు కానీ కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రక్రియ చేపట్టడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే రాష్ట్రంలో 60,000 ఎకరాలు భూమిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సేకరించింది. దీంట్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ 60,000 ఎకరాల్లో 2,000 ఎకరాలకు సంబంధించి మాత్రమే కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తూ ఉన్నాయి. 2,000 ఎకరాలు మాత్రమే కోర్టులో స్టేల్లో కానీ ఇతర ప్రక్రియలో కానీ ఉండి లిటిగేషన్ డెవలప్ అయింది. కానీ మిగిలిన 58,000 ఎకరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడానికి ఫ్రీగా ఉంది. మరి 58,000 ఎకరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందువల్ల పంపిణీ చేయలేకపోతూ ఉంది, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళి పట్టాలు అడ్డుకున్నారు, చంద్రబాబు నాయుడు పట్టాలు అడ్డుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకులు కోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం వాస్తవం కాదా? మరలా మీకు డీల్స్ కుదిరి ఆ వ్యాజ్యాలు ఉపసంహరించుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ అనపత్తి నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్సీపీ నాయకుడు భగవాన్ రెడ్డి
భూసేకరణ ప్రక్రియ పట్టాల పంపిణీ కార్యక్రమం మీద హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన మాట వాస్తవం కాదా? దాన్ని కాపురం భూములకు సంబంధించి ఏదైతే 400 కోట్ల రూపాయలు కుంభకోణానికి ఇవాళ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి పాల్పడతా ఉన్నాడో, ఆ విషయంలో ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కుదుర్చుకుని ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించిన మాట వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఏపీ త్రయంలో భూమిని చూస్తే అక్కడ 3 అడుగులు గ్రావెల్తో ఫిల్ చేసిన తర్వాత ఇంకా 7 అడుగులు నీరు నిలబడతా ఉంది. పైన హెచ్డీ లైన్ వెళ్తూ ఉంది, కింద గ్యాస్ పైప్ లైన్ వెళ్తూ ఉంది. అది భూములు పంపిణీ చేయడానికి సిద్ధపడ్డారు. ఎందువలన అని చూస్తే స్థానిక ప్రజాప్రతినిధికి ఎకరానికి 5 లక్షల రూపాయలు ముట్టింది. దాంతో ఎకరానికి 60 లక్షల రూపాయలు రేట్ ఇచ్చి దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా వడిసలేరు గ్రామంలో కానీ ఇతర గ్రామాల్లో కానీ ఈ విధంగా అనేక చోట్ల భూములు కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా వీళ్ళు సమర్థించుకుంటారనేది కూడా ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టాల పంపిణీ కానీ ఇతర విషయాల్లో కానీ అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధపడడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక ఆందోళన కార్యక్రమం తీసుకోబోతూ ఉంది. ఏదైతే ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలి, ఎక్కడైతే ఫ్రీగా కోర్టు లిటిగేషన్స్ లేవని భూములు ఉన్నాయో ఆ భూములన్నింటిలోని పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.